ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ రెడ్ ద ఫిలిం బాక్సాఫీస్ దగ్గర ఈ నెల 14న సంక్రాంతి కానుకగా భారీ లెవెల్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసింది. కాగా సినిమా తమిళ్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన తడం సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసింది. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత తెరకెక్కుతున్న సినిమా అవ్వడంతో ఈ సినిమాపై కూడా సాలిడ్ అంచనాలు ఉన్నప్పటికీ రీమేక్ అవ్వడంతో ఎంతవరకు ఒరిజినల్ ను మరిపించి మెప్పించగలుగుతుందా అని అందరూ ఆశగా ఎదురు చూస్తుండగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా మొత్తం మీద సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కన్ఫర్మ్ అయిపోయింది. ఆ బిజినెస్ వివరాలను ఒకసారి గమనిస్తే నైజాం లో 6 కోట్లు, టోటల్ ఆంధ్రాలో 5 కోట్లు, సీడెడ్ లో 4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న రెడ్ ద ఫిలిం మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. సంక్రాంతి మూవీస్ లో ఇదే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించిన సినిమాగా చెప్పుకోవచ్చు. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకోవాలి అంటే 15.5 కోట్ల వరకు షేర్ ను వసూలు చేయాల్సిన అవసరం ఎంతైనా నెలకొంది. సంక్రాంతి సెలవులు అడ్వాంటేజ్ గా ఉన్నప్పటికీ కూడా పోటీ తీవ్రంగా ఉండటంతో ఎంతవరకు సినిమా ఈ మార్క్ ను ఈ కలెక్షన్లను రికవరీ చేస్తుంది అన్నది ఆసక్తికరం. నార్మల్ డేస్ లో అయితే అవలీలగా 2-3 రోజుల్లోనే ఈ మార్క్ ను అందుకుంటుంది అనే నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు పాండమిక్ తర్వాత ఫ్యామిలీ అడల్ట్స్ ఎంతవరకు థియేటర్స్ కి భారీ లెవెల్లో తిరిగి వస్తారు అన్నది ఆసక్తికరంగా మారడంతో ఈ సినిమా కలెక్షన్ల పరంగా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. కొంచెం టాక్ తమిళ్లో ఉన్నట్లుగానే తెలుగులో టాక్ బాగుండి ఇతర సినిమాల నుండి పోటీని తట్టుకుని నిలబడితే ఖచ్చితంగా ఈ మార్కును అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. మరి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.